Go. నమస్కారం, ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ స్థాపించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ ఏటా అడుగు పెడుతున్న నేపథ్యంలో ఊరువాడ సంబరాలతో హోరెత్తుతున్నాయి. ఆ జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంటలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోరంట్ల జనసేన నాయకులు సంతోష్ వెంకటేష్, వీర మహిళ కావేరి సురేష్, మల్లికార్జున నేతృత్వంలో గోరంట్ల పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలోని పెండాల బండవీధి గంగపల్లి రోడ్డులో గల జనసేన నేత మల్లికార్జునకి చెందిన కొరియర్ కార్యాలయం వద్ద మండల జనసేన నాయకులు వేడుకలు నిర్వహిస్తూ కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో జనసేన తన హవా చాటుతోంది అని, ప్రస్తుతం నేడు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం జనసేన మంచి ఫలితాలు సాధించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడం లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. భరతమాత ముద్దు బిడ్డ వీడు, సూర్యుడల్లే పైకి లేచినాడు, గుండె నిండా ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. ముఖ్యంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీది. ముఖ్యంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకి, జనసేన సైనికులకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు గోరంట్ల జనసేన తరఫున. ముఖ్యంగా ఇన్నాళ్ళు జనసేన పార్టీ పెనుగొండ నియోజకవర్గంలో ఎంతో సంక్షేమంతో ప్రజల్ని ప్రయోజకులు చేయడానికి, అలాగే ముందుకు ప్రజల్ని ఎలాగా మొబ్బెడుతున్న నాయకుల కోసము ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ముఖ్యంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. రాబోయే కాలంలో కూడా జనసేన పార్టీ ప్రశ్నించడానికే వచ్చిందని తెలుసుకునే పరిస్థితికి వచ్చేసింది పార్టీ. కాబట్టి ముందుగా అందరికీ, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటామని పెనుగొండ నియోజకవర్గం తరఫున గోరంట్ల మండలం నాయకులుగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఈరోజు జనసేన పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవం. సమాజంలో మార్పు రావాలని జనసేన అధినేత పార్టీ పెట్టి నేటికి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే 7 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఎంతో మార్పు తీసుకొచ్చింది. ప్రశ్న ఎక్కడున్నా కానీ, సమస్యలు ఎక్కడున్నా కానీ జనసేన అధినేత ముందుండి సమస్య తీర్చడానికి ముందుంటున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే గడిచిన సర్పంచ్ ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1200 సర్పంచులు జనసేన పార్టీ కైవసం చేసుకోవడం చూసాం. కావున ఇకపై కూడా జనసేన మరింత బలంగా ముందుకు వెళ్తుంది. ఆ దిశగా పెనుగొండ నియోజకవర్గం వ్యాప్తంగా, గోరంట్ల మండల వ్యాప్తంగా మేమంతా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మరొకసారి జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు అందరికీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం వచ్చిన జనసేనకులందరికీ నా నమస్కారాలు. 7వ సంవత్సరం జనసేన పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ప్రతి ఒక్కరూ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. 7వ సంవత్సరం మనం అడుగుపెట్టాం, ఇంకా మనం 7 ఏళ్ళ పసికున మన పార్టీ. 7 సంవత్సరాలకే మిగతా 50 ఏళ్ళ వాళ్ళు కూడా మనతో చూసి భయపడుతున్నారు. జనసేన అంటే అంత భయం పుట్టుకుంది. ఇంకా 7 ఏళ్ళు పసికొనేమంది, ఇంకా మనం 50 ఏళ్ళ పార్టీలు కూడా మనతో చూసి భయపడుతున్నారు. ఇంకా మన 7 ఏళ్ళకే ఇంత భయం ఉంటే 8వ సంవత్సరం 9వ సంవత్సరానికి మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. 2023-24కి మా జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పడిన వాళ్ళకి, కొత్తగా వస్తున్న వాళ్ళకి జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ, ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా రాలేదు. జనసేన పార్టీ కార్యకర్తలందరికీ ఈరోజు పార్టీ ఆవిష్కరణ బట్టి, జెండా ఆవిష్కరణ బట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి,
ఇక్కడ వచ్చిన అన్నదమ్ములందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన. పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం. పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం ప్రజలందరికీ నా తరపున జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొదటగా తర్వాత ముందు నుంచి జనసేన పార్టీకి అహర్నిశలు కష్టపడుతున్న సంతోష్, వెంకటేష్ మరియు సురేష్లు మరియు గారికి మరీ మరీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తరపున జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు, జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా వార్డు నెంబర్కి నిలబడిన మేము. అక్కడ కూడా చాలామంది నిజాయితీగా మార్పు కోసం ఓట్లు వేసి సపోర్ట్ చేశారు. ఓడిపోవచ్చు, కానీ అవతలలో భారీ డబ్బులు ఖర్చు పెట్టి బెదిరించి భయపెట్టి గెలిచారు. కానీ మేము నిజాయితీగా సెకండ్ ప్లేస్ వచ్చాము. చాలా గర్వంగా సంతోషంగా ఉంది. ముందు ముందుకు జనసేన పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీ ఒక అవినీతి దౌర్జన్యాలకి విసుగు చెంది ఖచ్చితంగా మార్పు కోరుకుని వచ్చే 23-24 ఖచ్చితంగా జనసేన బీజేపీ కోటమి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నారు.